మాటల్లో చెప్పే ముచ్చటను ఒక్క ఎక్స్‌ప్రెషన్ తో చెప్పొచ్చు. చెయ్యి ఎత్తితే ఒక లెక్క, చెయ్యి దించితే ఇంకో లెక్క. ఏం చెప్పకున్నా మ్యాటర్ అర్థమైపోతుంది. వెళ్ళాల్సిన మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు కొందరు ఎమ్మెల్యేస్ కి ఈ ఎక్స్‌ప్రెషనే పెద్ద టెన్షన్ గా మారింది. పెద్ద లీడర్ ఎక్స్‌ప్రెషన్ బాగాలేదంటే మా ఫ్యూచర్ కూడా బాగాలేనట్లేనని ఫీల్ అవుతున్నారట. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టికెట్ల బాధలో ఉన్నారట. ఈ ముగ్గురికి ఈసారి టికెట్లు రావేమోనన్న చర్చ పార్టీలో గట్టిగానే జరుగుతోందట. ఈ ముగ్గురితో మంత్రి కేటీఆర్ ప్రవర్తించిన తీరుపైనే అందరూ మాట్లాడుకుంటున్నారట. మహబూబాబాద్ లో పోడు పట్టాల పంపిణీకి కేటీఆర్ హాజరయ్యారు. కాన్వాయ్ దిగి కేటీఆర్ సభకు వస్తుంటే ఎమ్మెల్యే శంకర్ నాయక్ వెనక నుంచి వచ్చి మంత్రికి షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కేటీఆర్ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఎమ్మెల్యే చేయిని తోసేశారు. కేటీఆర్ తీరుతో శంకర్ నాయక్ ఫీల్ అయ్యారట. కేటీఆర్ తో చను ఉందని ఎమ్మెల్యే చూపించే ప్రయత్నాల్లో మరేదో జరిగిందన్న చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారం అంతా చూస్తే శంకర్ నాయక్ కు ఈసారి టికెట్ కష్టమేనన్న డిస్కషన్ పార్టీలో జరుగుతోందట. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ కూడా మంత్రి కేటీఆర్ ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారట. ఎమ్మెల్యే రెడ్యా నాయక్ కు ఇన్ఫర్మేషన్ లేకుండానే మంత్రి కేటీఆర్ పురుషోత్తమయ్య గుడెంలోని నూకల నరేష్ రెడ్డి ఇంటికి వెళ్లారు. తనకు చెప్పకుండా నరేష్ రెడ్డి ఇంటికి వెళ్లటంతో ఎమ్మెల్యేకు కేటీఆర్ షాక్ ఇచ్చినట్టయిందట. నరేష్ రెడ్డి ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ఒకే పార్టీలో ఉన్నా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని పార్టీలోనే చర్చ ఉందట. రెడ్యా నాయక్ కు వయసు రీత్యా ఈసారి టికెట్ రాదనే ప్రచారం మొదటి నుంచే జరుగుతోందట. ఇప్పుడు కేటీఆర్ రియాక్షన్ తో టికెట్ రాకపోవచ్చన్న ప్రచారానికి బలం తోడైందట. వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ది ఇదే పరిస్థితిట. రెండు వారాల కింద వరంగల్ లో పెద్ద ఎత్తున కేటీఆర్ సభ పెట్టించారు ఎమ్మెల్యే. సభలో కేటీఆర్ టికెట్ ప్రకటిస్తారన్న ఆశతో బాగానే ఖర్చు పెట్టారట నరేందర్. సభలో టికెట్ జోలికి వెళ్లకుండా పెండింగ్ లో పెట్టి నరేందర్ కు కేటీఆర్ షాక్ ఇచ్చారని క్యాడర్ లో చర్చ జరుగుతోందట. అంతేకాదు సభలో మంత్రి కేటీఆర్ కు ఫ్లవర్ బొకే ఇవ్వడానికి వెళ్తే ఇప్పుడేం అవసరం లేదన్నారట. గోపాల్పల్లి, వరంగల్ వెస్ట్, పరకాల నియోజకవర్గాలకు క్లారిటీ ఇచ్చి వరంగల్ తూర్పు టికెట్ పై కేటీఆర్ స్పష్టత ఇవ్వకపోవటంతో ఏదో తేడా ఉందన్న డిస్కషన్ కు రెక్కలొచ్చాయట. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ వ్యవహరించిన తీరుతోనే టికెట్లపై ఓ అంచనా వేయవచ్చన్న డిస్కషన్ పార్టీలో జరుగుతోందట.